హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మిర్రర్ వర్క్ అన్నమాట. సో మనకు మిర్రర్స్ కోసం అయితే ఫస్ట్ వర్క్ చేసి తర్వాత స్టాప్ అవుతుంది. మనము ఖచ్చితంగా ఈ టైంలో ఏంటంటే ఆటోమేటిక్లో పెట్టుకోవాలండి. ఫుల్ ఆటోమేటిక్లో పెట్టుకోవద్దు, సెమీ ఆటోమేటిక్ పెట్టుకోవాలి. సెమీ ఆటోమేటిక్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, మనకు వన్ కలర్ వేయగానే ఒక కలర్ వేయగానే అది స్టాప్ అయిపోతుంది. మళ్ళీ మనం స్టార్ట్ చేసినప్పుడే అది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మనం ఫుల్లీ ఆటోమేటిక్లో పెట్టామనుకోండి, ఫాస్ట్గా అది ఒక కలర్ వేసేసి వెంటనే ఇంకో కలర్ వేయడం స్టార్ట్ చేసేస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే, మనం మిర్రర్స్ అనేది స్టిక్ చేయడం మర్చిపోయామనుకోండి, ఒకవేళ ఇది ఇక్కడ పెట్టేసి వేరే పని మీద ఏదన్నా ఉన్నామనుకోండి, ఇంకా అది మొత్తం మిర్రర్స్ మొత్తం కుట్టేస్తుంది అన్నమాట. సో మనకు వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది అలాంటప్పుడు. సో అందుకనే మిర్రర్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం, సారీ మిర్రర్స్ డిజైన్ వేసేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా సెమీ ఆటోమేటిక్లోనే పెట్టుకోవాలి, ఫుల్లీ ఆటోమేటిక్లో పెట్టుకోవద్దు. సో సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ మిర్రర్స్ అతికిస్తున్నా. యాక్చువల్గా ఈ డిజైన్ అనేది చాలా పెద్దగా వచ్చిందని, మనకి ఇంత ఇస్తే సరిపోయేది, బట్ ఇదంతా ఇచ్చిరు అన్నమాట ఎక్స్ట్రా. చూడండి, ఇక్కడ మాన్యువల్ పెట్టాను నేను. అంటే నేను కలర్ కొంచెం డిఫరెంట్, ఫస్ట్ సెట్టింగ్ చేసుకున్నది ఒక కలరు, అండ్ ఇప్పుడు మళ్ళీ వేసేటప్పుడు నాకు లుకింగ్ వేరే రావడం కోసం అని చెప్పేసి నేను కలర్స్ అనేది మార్చుకుంటున్నా. సో ఇలా కలర్స్ మార్చుకోవడం కోసం అని నేను మాన్యువల్ పెట్టాను. నేను ఫస్ట్ ఏమో ఈ పింక్ ఉన్న ప్లేస్లో గోల్డ్ పెట్టాను అన్నమాట, అండ్ మిగతా అంతా పింక్ పెట్టాను మిర్రర్స్. కానీ నేను మళ్ళీ దీన్ని చేంజ్ చేశాను, ఇక్కడ వచ్చేసి పింక్ చేంజ్ చేశాను. మిర్రర్స్ కూడా ఒకటేమో ఆనియన్ పింక్, ఒకటి గోల్డ్ లాగా వేశాను, మొత్తం ఒకే కలర్ కాకుండా. అది మాన్యువల్లో పెట్టుకొని, మాన్యువల్లో పెట్టుకుంటే ఏంటంటే మనము ఏ నీడిల్ టచ్ చేస్తే ఆ నీడిలే వర్క్ చేస్తుంది. మనము మిర్రర్స్ కుట్టేటప్పుడు మాత్రం ఇలా, ఇది వచ్చేసి ఫుల్ ఆటోమేటిక్ అండి. ఈ ఫుల్ ఆటోమేటిక్ అస్సలు పెట్టుకోకూడదు మిర్రర్స్ స్టిచ్ చేసేటప్పుడు. మిర్రర్స్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఫుల్ ఆటోమేటిక్ అయితే పెట్టుకోవద్దు. ఇది సెమీ ఆటోమేటిక్. ఇది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఆటోమేటిక్ అంటే ఒక కలర్ తర్వాత ఒక కలర్ మొత్తం, ఒకవేళ థ్రెడ్ తెగిపోతే తప్పితే మిగతా టైం మొత్తం వర్క్ కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ అయిపోగానే పింక్ అట్లాగా వేస్తూనే ఉంటుంది. సో మనం ఫుల్ ఆటోమేటిక్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే, మిర్రర్స్ అట్లాగా ఏమీ లేనప్పుడు అది పెట్టేసుకుంటే, మనం స్టార్ట్ చేసిపోయినాం అనుకోండి, ఇంకా మనం ఒకవేళ థ్రెడ్స్ తెగిపోతే తప్పితే మిగతా టైము అది నడుస్తూనే ఉంటుంది, కాబట్టి మనం ఇంకా వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఈ మిర్రర్స్ పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము సెమీ ఆటోమేటిక్ పెట్టాలి. సెమీ ఆటోమేటిక్ పెట్టినప్పుడు, ఇప్పుడు ఈ కలర్ వేసింది, స్టాప్ అయింది, అంటే నాకు మిషన్ స్టాప్ అయింది కాబట్టి నేను వచ్చి మిర్రర్స్ వేసుకుంటున్నా, మిర్రర్స్ స్టిక్ చేస్తున్నా. మిర్రర్స్ స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేసినాం అనుకోండి, స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు మిర్రర్ స్టిక్ చేసి అయిపోయింది ఇంకా అనుకుంటే, మళ్ళీ మనం ఫుల్ ఆటోమేటిక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇలా స్టాప్ చేసి ఎలా అంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అండి, దీనికి ఏం ఫరక్ పడదు. ఇప్పుడు చూడండి, నేను ఆటోమేటిక్లో పెట్టుకుంటే నాకు నెక్స్ట్ వచ్చేసి 7 నెంబర్ వర్క్ చేయాలి అన్నమాట. సో ఇట్లాగా మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకు నెంబర్ కనిపిస్తుంది, ఇది వచ్చేసి నీడిల్ నెంబర్ 1 స్టిచ్ చేస్తుంది, అట్లాగా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నీడిల్ నెంబర్ 1 అయిపోయింది, మనకు నెక్స్ట్ ఏ కలర్ వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటాయి, మీరు ఎట్లా కూడా చూసుకోవచ్చు. అండ్ ఈ మిర్రర్ షీట్స్ చూసారు కదా, ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి స్టిక్ చేసుకునేటివి, మనం జస్ట్ స్టిక్ చేసుకు, ఇవి ఇక్కడ నుంచి తీసి ఇక్కడ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో చాలా షేడ్స్ ఉంటాయండి, చూడండి, ఇవన్నీ అవే అన్నమాట నా దగ్గర. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ మిర్రర్స్ అనేది అతికించాలి. మిర్రర్స్ అతికించేసి వర్క్ స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఇది మనకు ఇలా ఉంటుంది కదా, ఇలా తీసేసుకొని మనం ఇక్కడ స్టిక్ చేస్తే సరిపోతుందండి. ప్రతిదీను ఇలాగే స్టిక్ చేసుకోవాలన్నమాట, మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ అంతా. Thank you.
ఇక్కడ వచ్చేసి ఇక్కడ రౌండ్ వేసింది కదా, కరెక్ట్ ఆ రౌండ్లోనే ఫిల్అప్ చేసుకోవాలండి. ఇలాగా కరెక్ట్గా రౌండ్లో ఏ సైజు మిర్రర్ అయితే సెట్ అవుతుందో అది తీసుకొని మనము సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ మిర్రర్స్ నెంబర్స్ గురించి మీకు ఎవరికైనా ఐడియా లేదంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మిర్రర్స్ అనేది నెంబర్ ఎట్లా తీసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. అంటే షాప్లో నుంచి తెచ్చుకునేటప్పుడు ఏ సైజులు తెచ్చుకోవాలి ఎట్లా అని చెప్తే షాప్ వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి నేను మీకు ఒక చూపిస్తాను అన్నమాట. స్ట్రీట్స్ నేను ఎట్లా తీసుకున్నాను, ఎట్లా వాళ్ళకి చెప్పి అవి మిర్రర్ స్ట్రీట్స్ తెప్పించుకుంటాను అనేది నేను మీకు కావాలి అంటే నెక్స్ట్ వీడియోలలో చెప్తానండి. ఇప్పుడు ఇది అయిపోయింది, షాపుల్లోకి ఏ సైజ్ అని నేను చూపించాలి, ఏ సైజ్ అని చెప్పాలి, వాళ్ళని మళ్ళీ నాకు కొరియర్ చేయాలంటే ప్రతిసారి వెళ్ళాలంటే వెళ్ళలేము కదా, అందరం లోకల్లో ఉండలేము, చాలా దూరంలో నుంచి కూడా మనం వర్క్స్ వేస్తూ ఉంటాము, ఉన్న ప్లేస్లలో మనకు దొరకవు. సో మనం ఎట్లయినా కొరియర్ చేయించుకోవాల్సి వస్తుంది హోల్సేల్ షాప్లో తీసుకున్నప్పుడు. సింగిల్ సింగిల్గా తీసుకున్నా కానీ మనం ఉన్న ఏరియాలో దొరకకపోవచ్చు, సింగిల్గా తీసుకున్నా కానీ మనకి ఏ సైజ్ అని మనం చెప్పాలి. సో అలాంటి వాటికి ఏమన్నా మీకు కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటి గురించి చెప్తాను, వాటి సైజెస్ ఎలా చెప్పాలి వాళ్ళకి అని చెప్పేసి. ఇప్పుడైతే నేను మిర్రర్స్ అన్ని అతుకు పెట్టేసానండి చూసారు కదా. ఇంకా నాది టోటల్గా ఈ హ్యాండ్ ఒకటి కంప్లీట్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే. నేను ఇంక మిర్రర్ షీట్ అనేది పక్కన పెట్టేసుకుంటా. సో ఇంకా ఇప్పుడైతే నేను ఆటోమేటిక్లో పెట్టిన కదా, మాన్యువల్ ఉంది. నేను ఇక్కడ ఈ మిర్రర్ స్టిక్ చేసిన తర్వాత గోల్డ్ వేసుకున్నాను. సో నేను ఆటోమేటిక్లో కూడా గోల్డే పెట్టిన అనుకుంటున్నా, చేంజ్ చేసిన అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం, గోల్డే వస్తుంది చూడండి. ఒకవేళ మీకు ఏ కలర్ పెట్టినా అని డౌట్ ఉంటే కూడా మనము ఇక్కడ థర్డ్ నెంబర్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫైనల్గా నాకు ఇది గోల్డ్ వేసిన తర్వాత నాకు పింక్, అంటే నేను కొంచెం చేంజ్ చేసిన ఈ గోల్డ్ ఒకటి చేంజ్ చేయడం మర్చిపోయినట్టున్నా. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ పింక్ వస్తుంది కాబట్టి నాకు ఫుల్లీ ఆటోమేటిక్లో ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, గోల్డ్ వేసి నెక్స్ట్ పింక్ వేసేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే గోల్డ్ వేస్తుంది తర్వాత పింక్ వేస్తుంది. సో ఇదైతే డిజైన్ బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి ఇలా బ్యాక్, నేను బ్యాక్ వచ్చేసి ఇవి వేరే దాంట్లో బూటీస్ అయితే వాడి వేసాను అన్నమాట, ఇందులో వచ్చిన బూటీస్ కావు. ఇందులో స్టోన్ పెట్టాలి, స్టోన్ పెడితే ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. సో ఎట్లాగో నేను ఈ ఫ్లవర్స్లలో స్టోన్స్ పెట్టాల్సి ఉంటుంది, కుందన్స్. సో కుందన్స్ పెట్టినప్పుడు ఈ ఇక్కడ నేను బూటీస్ యాడ్ చేశాను చూడండి, మీరు కింద 11 బూటీస్, పైన అట్లాగా 3 3 3 3, అది బ్లౌజ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు నేను బూటీస్ అయితే యాడ్ చేసిన. ఇది వచ్చేసి క్రాస్ కట్టింగ్ వాళ్ళది, సో అందుకోసమే నేను ఫ్రంట్ క్రాస్లో వేశాను. మనం ఒకవేళ వాళ్ళు అడగాలి మనం ప్రింట్స్ కట్టా మీరు క్రాస్ కట్టా అని చెప్పేసి, వాళ్ళు క్రాస్ కట్ అంటే క్రాస్ కట్ వేయాలి, ఒకవేళ ప్రింట్స్ కట్ అంటే మనం క్రాస్ వేయాల్సిన అవసరం ఉండదు, స్ట్రేట్గా వేస్తే ఇది క్రాస్గా వచ్చింది కదా, ఇలాగ స్ట్రేట్గా వేయచ్చు అనమాట ప్రింట్స్ కట్ అంటే. సో ఇలా అయితే ఉంది కదా. ఇప్పుడైతే నేను మిషన్ స్టార్ట్ చేస్తా. నేను మిషన్ స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ వేస్తున్నా చూడండి, మగ్గం వర్క్. నేను అక్కడ మిషన్ స్టార్ట్ చేసేసాను, ఇంకా అది వేస్తుంది, దారం తెగిపోతే నాకు సౌండ్ వస్తుంది. సో నేను సౌండ్ని బట్టి దారం తెగిపోయింది చూసుకుంటూ ఉంటాను, మధ్యలో కూడా వెళ్ళి చూసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇక్కడ నేను ఇది వేసింది కంప్యూటర్ వర్కే, దీనికి బీడ్స్ కార్దానా బీడ్స్ అట్లాగా స్టిక్ కుడుతున్నాను అన్నమాట మగ్గం లాగా. ఈ బ్లౌజ్ ఎలా వస్తుందనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానండి. ఇక్కడ నేను ఈ బీడ్స్ అయితే ఇప్పుడు కుడుతున్నాను, మీరు చూసినట్లయితే బీడ్స్ ఇది కొంచెం నాకు ఏంటంటే బ్లౌజు పిక్కిలిపోతుందండి ఫాస్ట్గా, ఇలా చినిగిపోతుంది కొంచెం, బాగా లూజ్ ఉంది ఇది, కొంచెం కష్టంగానే ఉంది కుట్టడానికి. మగ్గం కుట్టినప్పుడు ఖచ్చితంగా ఇంత లూజ్ ఉండొద్దండి, ఇది టైట్గా ఉండాలి. సో నీకు కొంచెం బీడ్సే కదా అని నార్మల్గా కుట్టిన, అంత శ్రద్ధతో కుట్టలేదు అన్నమాట. ఇప్పుడు కుట్టేటప్పుడు వర్క్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఈ రోజుకైతే వీడియో ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి ప్లీజ్.